మంత్రి సీతక్క మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను గుర్తించాలని గ్రామాలలో చేపట్టే పనులపై ప్రజల అభిప్రాయ సేకరణ చేయాలని సూచించారు. జాప్యానికి తావు లేకుండా కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెట్లను పంపిణీ చేయాలని జిల్లా అభివృద్ధి సంక్షేమ సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం చెట్లను పంపిణీ చేశారు. అదే విధంగా ఎన్ఆర్ఈ జెస్లో చెక్ డామ్స్ కానీ మీరు ఎన్ఆర్ఈ జెస్లో మీటింగ్స్ పెట్టి ఖచ్చితంగా పబ్లిక్ ఉపయోగపడే పని పెట్టండి. ఏదో ఎక్కడో ఏదో తీసినామంటే తీసినాం. కూలీళ్ళకు పని కల్పించాలి, ఆ పని ద్వారా ఊరోళ్ళకు కూడా ఆ ఊరికి కూడా ఏదైనా మేలు జరగాలి. అట్లాంటి మల్టీపర్పస్ లాగా మనము మల్టిపుల్ చాయిసెస్ తీసుకొని అంటే ఫస్ట్ ఏది అవసరం ఉంది ఆ ఊరికి, సెకండ్ ఏది అనేది పబ్లిక్ హియరింగ్ లాగా అంటే పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని పెడితే బాగుంటుంది. ఇక్కడ కూర్చొని ఎక్కడో గుట్ట మీద సెంటర్ నుంచి వచ్చేది దాని గురించి ప్లస్ మనకి మేడారంకి దాదాపు అనదర్ 50 crore రూపీస్ కూడా శాంక్షన్ అయింది. దాన్ని మేము ఎక్స్క్లూజివ్లీ పర్మనెంట్ అసెట్స్ క్రియేషన్ కోసమే తీసుకోవాలి అని ఐడియా ఉన్నది. దానికి కూడా మీ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ మనము ఈరోజు పెడితే ఆ దానికి కూడా మేము ఫైల్ అనేది ముచ్చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 3 బ్రాడ్ అజెండాస్ దట్ వి వాంట్ టు డిస్కస్ విత్. ఫస్ట్ మనము ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.